హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమేజింగ్ స్టఫ్ మిషన్ ఏపీఎస్సి మీ అందరికీ తెలిసిందే ఏపీపీఎస్సీ గ్రూప్ టూ పేపర్ టూలో భాగంగా మనము ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి టెస్ట్ సిరీస్ మ్యారథాన్ని స్టార్ట్ చేయడం జరిగింది మన సబ్స్క్రైబర్సు మరియు ఇతర మిత్రులు కూడా చాలామంది అటెంప్ట్ చేస్తూ వస్తున్నారు ఇంకా ఈ అవకాశాన్ని మిగతా వాళ్ళు కూడా ఉపయోగించుకుని టెస్ట్ రాస్తే బాగుంటుంది డ్రై పీరియడ్ కాబట్టి ఈ టైంలో మనము ఒక ఇరవై నిమిషాలు కేటాయిస్తే ఒక ముప్పై ప్రశ్నలు అనేటివి టెస్ట్ చేసుకోవడం వల్ల మనం ఆ చాప్టర్లో ఏ విధంగా ముందుకెళ్తాం అనేది తెలుస్తుంది అయితే అమేజింగ్ స్టాఫ్ మిషన్ ఏపీ భాగంగా మనం ఒక న్యూ ఇన్నోవేటివ్ కోర్స్ అనేదాన్ని స్టార్ట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి మన టీం అనడం జరిగింది అంటే అది ఎలాంటిదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ మంత్ మనకి కొన్ని మ్యాగజైన్స్ అనేవి వస్తున్నాయి అందులో సెంట్రల్ మ్యాగజైన్ అటువంటి యోజన అనేది అందరికీ అందుబాటులో ఉంటుంది అది సోర్స్ అనేది చాలా రిలేబుల్గా ఉంటుంది ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఎక్సలెంట్గా ఇస్తారు కాబట్టి దానికి సంబంధించినటువంటి ఇప్పుడు ఈ మంత్ మంత్ మార్చిలో వచ్చినటువంటి యోజన మ్యాగజైన్లో బడ్జెట్కి సంబంధించినటువంటి కేంద్ర బడ్జెట్ సంబంధించినటువంటి ఎన్నో రకాల అంశాలు ఇవ్వడం జరిగింది దాన్ని డీకోడిఫై చేయడం అనమాట దాంట్లో ఉన్నటువంటి ఆబ్జెక్టివ్ బిట్స్ని కాన్సెప్టల్ బిడ్స్ని డైరెక్ట్ బిడ్స్ని నేరుగా తీసుకొని వచ్చి మన సబ్స్క్రైబర్లకు అందిస్తే ఎలా ఉంటుందని చెప్పి మన టీం మనం అడగడం జరిగింది అది ఒక మంచి నిర్ణయంగా మనం భావించాము కాబట్టి త్వరలోనే యోజనాని డీకోడిఫై చేసుకొని మన అభ్యర్థులందరికీ కూడా అందించాలని మిషన్ ఏపీపీఎస్సి అమేజింగ్ స్టఫ్ ఛానల్ వాళ్ళు భావించడం జరిగింది దానితో పాటుగా ఇంకేదైనా మ్యాగజైన్స్ కూడా ఉంటే మన అభ్యర్థులకు ఉపయోగపడుతుంది అనేటట్టుంటే మనము చేయడానికి సిద్ధంగా ఉన్నాము మీ నుంచి ఎంకరేజ్మెంట్గా దీనికి సంబంధించి మీరు మీ యొక్క అభి విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి పోతే ఇంకా మనము పాలిటీలోకి కానీ ప్రవేశిస్తే మొత్తము బిట్స్ మీకు తెలిసిందే టాపిక్ వచ్చేసి సీలియన్ ఫీచర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అండ్ ప్రియాంబులు ఈ రెండు టాపిక్స్ నుంచి మనము కొన్ని క్వశ్చన్స్ చూడబోతున్నాము ముందుగా ఈ వీడియో చూసేవాళ్ళు ఒక పెన్నుల ఒక పేపర్ తీసుకొని ఎగ్జామ్ సెంటర్లో మీరు కూర్చున్నప్పుడు ఏ విధమైనటువంటి వాతావరణం ఉంటుందో దాంట్లోకి వెళ్ళండి నాతో పాటు కూర్చోండి స్టార్ట్ అండి తొలి ప్రశ్న ఈ క్రింది వాణిలో ఏది ఈ క్రింది వాణిలో ఏది భారత రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణం కాదు అని క్వశ్చన్ అండి ఆప్షన్స్ లిఖిత రాజ్యాంగము మరియు రాజ్యాంగం యొక్క సర్వోన్నత బి అర్ధసమాఖ్య నిర్మాణము సి నిబద్ధ న్యాయ వ్యవస్థ డి అధికారాల పంపిణీ సో ఒక ఫైవ్ టు టెన్ సెకండ్స్ ఇస్తానండి మీరు ఆన్సర్ పెట్టండి లక్షణం కాదు అని అడిగాడు ఇక్కడ విచ్ ఈజ్ నాట్ కరెక్ట్ అని అడిగారు సో ఆన్సర్ వచ్చేసి అండి నిబద్ధ న్యాయ వ్యవస్థ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్కి మూవ్ అవుతున్నాం సామ్యవాద మరియు లౌకిక పదాలను ప్రవేశికలు దీని ద్వారా చేర్చారు ఆప్షన్స్ పదిహేనవ సవరణ ముప్పై తొమ్మిదవ సవరణ నలభై రెండవ సవరణ నలభై నాలుగవ సవరణ కొంచెం గ్యాప్ ఇస్తాను మీరు ఆన్సర్ పెట్టేయండి మోస్ట్ వాంటెడ్ బిట్ ఫర్ ఏపీపిఎస్సి గ్రూప్ టూ అండ్ అండ్ ఎగ్జామ్స్ ఆన్సర్ వచ్చేసి నలభై రెండవ సవరణ అండి ఇది పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో ఇందిరాగాంధీ గవర్నమెంట్లో నలభై రెండవ సవరణ ద్వారా దీన్ని తీసుకురావడం జరిగింది నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్కి మూవ్ అయ్యాము భారత రాజ్యాంగం యొక్క ప్రవేశికలోని ఆర్థిక న్యాయము అనుపదము దీని కొరకు ఒక తీర్మానము కాన్సెప్చువల్ బిట్ లాంటిది ఇది భారత రాజ్యాంగం యొక్క ప్రవేశికలోని ఆర్థిక న్యాయం అనుపదం దీని కొరకు ఒక తీర్మానం అని అడిగాడు ఆప్షన్స్ సంపద సమాన పంపిణీ న్యాయపాలనలో ఆర్థిక అంశము సి సామాజిక ఆర్థిక విప్లవము డి పేదలకు చౌకగా న్యాయము ఆప్షన్స్ బాగా గమనించండి ఆర్థిక న్యాయం అని అడుగుతున్నాడు ఆన్సర్ సంపద సమాన పంపిణీ మనకి దాదాపు సూత్రాల్లో వస్తుంది ఈ బిట్టు చాలా ఇంపార్టెంట్ అండి భారత రాజ్యాంగ ఏడో షెడ్యూల్లో కలిగి ఉన్న మూడు శాసన సంబంధాలు సంబంధాల జాబితాలు కేంద్ర జాబితా మరియు ఉమ్మడి జాబితాలు వివరించేవి ఏవి అని అడిగారు ఆప్షన్స్ వన్ పన్ను విధింపు అధికారము ఆప్షన్ టూ ప్రభుత్వ విధులు ఆప్షన్ త్రీ కేంద్ర రాష్ట్ర సంబంధాలు అండ్ ఆప్షన్ ఫోర్ పరిపాలన అంశాలు ఈ బిట్టు ప్రీవియస్ ఏపీపిఎస్సి గ్రూప్ వన్ ప్రిలిమినరీ బిట్ అండి నేను ఒక కొంతసేపు గ్యాప్ ఇస్తాను మీరు ఆన్సర్ పెట్టండి ఆప్షన్ పరిపాలనా అంశాలు అండ్ నెక్స్ట్ లౌకిక రాజ్యం ఇంగ్లీష్లో సెక్యులరిజం అంటారు దీని యొక్క గొప్పతనం క్రింది వాణిలో ఇమిడి ఉంది ఆప్షన్స్ న్యాయము సమానత్వము సౌభ్రాతృత్వం అండ్ స్వేచ్ఛ బాగా గమనించండి చూడ్డానికి సింపుల్గా అనిపించవచ్చు ఇలాంటి బిట్లోనే మనం తప్పిదం చేస్తాము ఈ బిట్టే మనకి ఇబ్బంది కలిగించవచ్చు ఎలిమినేట్ చేస్తా రావచ్చు కొన్ని బిట్ల దీనికి ఆన్సర్ స్వేచ్ఛ అండి ఎందుకు అంటే మీకు తెలిసే ఉంటుంది ఫ్రీడమ్ టు చూజ్ ఎనీ రిలీజియన్ అనమాట రాజ్యాంగంలోని పీఠిక సూచించేది ఏమిటి ఆప్షన్ వన్ రాజ్యాంగం దేని ఆధారంగా చేయబడింది అనేది టూ రాజ్యాంగానికి అనుబంధం అనేది త్రీ రాజ్యాంగానికి సంబంధం లేనిదనేది ఫోర్ పీఠికను అతిక్రమించడానికి లేదు అనే దాని గురించి పీఠిక సూచిస్తుంది అనే ఆప్షన్ ఇవ్వడం జరిగింది ఒకసారి బాగా గమనించండి చదవండి బిట్టు ఆన్సరీస్ వన్ అండి రాజ్యాంగం దీన్ని బేస్ చేసుకొని చేయడం జరిగింది మంచి బిట్టు కాన్సెప్చువల్ బిట్టు రేర్ బిట్ అండి కాన్స్టిట్యూటనిజం అంటే ఏమిటి రాజ్యాంగంలో ఇమిడి ఉంది రెండు ప్రభుత్వ పెత్తనము మూడు డిపోటిజం నాలుగు ప్రభుత్వానికి పరిమితమైన అధికారాలు అధికారం లిమిటెడ్ గవర్నమెంట్ అనమాట ఫోర్త్ది సో చూడండి ఇలాంటి బిట్స్ మనకి రేర్గా ఉంటాయి మేబీ ఇట్లాంటి అడిగే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉండొచ్చు ఇది తక్కువ ఇది ఎక్కువ అనేది లేదు ఏపీఎస్సీకి సంబంధించి కాన్స్టిట్యూషనలిజం అంటే ప్రభుత్వానికి పరిమితమైన అధికారాలు కారణం ఏంటంటే ప్రభుత్వానికి లిమిటెడ్ లిమిట్ని ఇవ్వడం అనేది రాజ్యాంగంలో ఉంటుంది రాజ్యాంగ పరిధికి లోబడే ఏ ప్రభుత్వ అధికారైనా అయినా సరే పనిచేయాల్సిన అవసరం ఉంటుంది సో కమింగ్ టు నెక్స్ట్ బిట్ ఇలాంటి బిట్స్ ఎక్కువగా అడుగుతారండి వ్యాఖ్యానాలు లేక కామెంట్స్ పలానా దాని గురించి ఒక వ్యక్తి ఈ విధంగా అనడం జరిగింది సో అందులో భాగంగా ఎయిత్ బిట్ ఇంట్రడక్షన్ టు ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా గ్రంథ రచయిత ఎవరు ఏ వన్ ఎంవి ఫైలి టూ హెచ్జి లాస్కి త్రీ డిడి బస్సు ఫోర్ వివి తాయాల్ చూడండి ఇంట్రడక్షన్ టు ది సో ఇంట్రడక్షన్ టు ది అన్నప్పుడు మీరు బాగా గుర్తుపెట్టుకోండి డీడీ బస్సు వస్తారు దీనికి ఆన్సర్ డీడీ బస్సు ఇంట్రడక్షన్ అని కనపడినప్పుడు ఇతని పేరు గుర్తుపెట్టుకోండి పీఠికలో స్వేచ్ఛ సమానత్వము సౌభ్రాతృత్వం అనే భావాలను ఏ విప్లవం నుంచి గ్రహించారు రష్యా విప్లవం ఫ్రెంచ్ విప్లవం అమెరికా విప్లవం జర్మనీ విప్లవం బిట్టు ఫ్రీక్వెంట్గా ఏపీపీఎస్సికి సంబంధించిన అన్ని రకాల ఎగ్జామ్స్లో అడగడం జరుగుతుంది సో మీరు దీన్ని ఈజీగా ఆన్సర్ పెడతారని నాకు అనిపిస్తుంది ఆన్సర్ ఈస్ ఫ్రెంచ్ నెక్స్ట్ టెన్త్ క్వశ్చన్ సామ్యవాదము మరియు లౌకికవాదం అనే రెండు పదాలను భారత రాజ్యాంగానికి ఏ సవరణ ద్వారా చేశారు ఆన్సర్ ఈస్ ఫార్టీ టూ ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి తీసుకోబడినటువంటి ఏటీ వన్ ఆదేశిక సూత్రాలు రెండు ప్రాథమిక హక్కులు మూడు ప్రాథమిక విధులు నాలుగు అత్యవసర పరిస్థితులు ఆప్షన్ ఎలిమినేట్ చేస్తే రావచ్చు అండి మీరు ఫర్ ఎగ్జాంపుల్ హక్కులు కానే కాదు విధులు కానే కాదు అత్యవసర పరిస్థితులు కూడా మనకి ఇక్కడి నుంచి తీసుకోలేదని అర్థమవుతుంది సో మిగిలింది ఆదేశిక సూత్రాలు ఇది క్వశ్చన్ చాలా పెద్దగా ఉందండి మీరు బాగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ క్రింది భారత రాజ్యాంగ షెడ్యూల్లో దేనియందు పార్లమెంట్ సభ్యుల రాజ్యాంగ చైర్మన్ మరియు డిప్యూటీ చైర్మన్ మరియు లోక్సభ స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ల జీతము మరియు ఇతర పత్యాల గురించి ఒక అంశంగా చేర్చబడి ఉంది ఏ షెడ్యూల్లో వీళ్ళందరి భత్యాల గురించి ఉంది అని చెప్పి అడగడం జరిగింది క్వశ్చన్ ఇది ఒకసారి బాగా చదవడానికి క్షుణ్ణంగా తర్వాత ఆప్షన్స్ చూపిస్తాను ఐదో ఐదవ ఏడవ రెండవ పదవ సో ఏ షెడ్యూల్లో జీతపత్యాల గురించి డిస్కస్ చేశారంటే మనకి ఈజీగా అర్థమైపోతుంది షెడ్యూల్ నేమ్ వచ్చేసి టూ భారత రాజ్యాంగం యొక్క రెండవ షెడ్యూల్ క్రింది వా క్రిందిలో క్రింది వారిలో ఎవరికి సంబంధించిన నిబంధనలు కలిగి లేదు భారత రాజ్యం యొక్క రెండవ షెడ్యూల్లో క్రింది వారు ఎవరికి సంబంధించిన నిబంధనలు కలిగి లేదని చెప్పి అడిగాడు సో ఆన్సర్ వచ్చేసి రాష్ట్రపతి లోక్సభ స్పీకర్ అండ్ కాగ్ అండ్ యూపీఎస్సీ కమిషనర్ మీకు ఇది తెలియాలంటే ముందుగా రెండవ షెడ్యూల్లో ఏఏ అధికారి గురించి డిస్కస్ చేస్తున్నారనేది తెలుసుకోవాలి నేను ఒకసారి చెప్తాను వినండి బాగా రెండో షెడ్యూల్ క్రింది వారి జీతపత్యాల గురించి వివరిస్తుంది ఒకటి వచ్చేసి రాష్ట్రపతి రా గవర్నరు లోక్సభ స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ అండ్ రాజ్యసభ చైర్మన్ అండ్ డిప్యూటీ స్పీకర్ రాష్ట్ర విధానాల అంటే అసెంబ్లీ స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకరు అండ్ శాసన మండలి చైర్మన్ అండ్ డిప్యూటీ చైర్మన్లు సుప్రీంకోర్టు సీజేలు అండ్ న్యాయమూర్తులు హైకోర్టు సీజే అండ్ న్యాయమూర్తి అండ్ తొమ్మిది కాగ్ సో ఈ రకంగా తొమ్మిది మందికి సంబంధించినటువంటి జీతభత్యాలకు సంబంధించి రెండవ షెడ్యూల్ పేర్కొంటుంది సో మనకి లేనిది ఎవరు దీంట్లో మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికే యూపీఎస్సీ సంబంధించిన వాళ్ళ శాలరీస్ అనేటివి సెకండ్ షెడ్యూల్లో లేవు అందుకే ఒక్కసారి షెడ్యూల్ని కూడా మనకు క్షుణ్ణంగా చదవాల్సిన అవసరం ఉందనేది మీకు ఆ బిట్ ద్వారా తెలియని ఉద్దేశంతో ఆ బిట్ని పెట్టడం జరిగింది సో రెండవ షెడ్యూల్లో వాళ్ళవి ఉన్నాయి కాబట్టి అతను లేదు కాబట్టి మన ఆన్సర్ అయింది ఈ క్రింది వన్లో ఏ పదాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాణ సభ ముగింపు సభలో ఉపన్యాసంలో పేర్కొని త్రయ సమూహంలో చేర్చబడలేదు అంటే గౌరవంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తన చివరి ఉపన్యాసంలో అతని యొక్క స్పీచ్లో ఈ క్రింది వన్లో ఏ పదం లేదు అని అడిగాడు బిట్లో సో స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతత్వం అనేది ఆనాడు ఉన్నింది సో లేనిది సరళత కింది వ్యాఖ్యలు ఏవి సరైనవి భారత రాజ్యాంగ ప్రవేశిక భారత పౌరులందరికీ వీటిని చేకూర్చుటకు భారత ప్రజలందరి అంగీకారాన్ని ప్రకటిస్తుంది సో ఆప్షన్స్ చదవండి దేశంలో ఎక్కడైనా నివాసం ఏర్పరచుకునే స్వేచ్ఛ అభిష్టానం మేరకు విద్యా సంస్థలు ఏర్పరచుకునే మరియు నిర్వహించుకునే హక్కు నమ్మకము విశ్వాసము ఆరాధనలో స్వేచ్ఛ అండ్ లాస్ట్ది ప్రాథమిక స్థాయిలో విద్యా హక్కు మీకు ఇంకోసారి పైన క్వశ్చన్ చూడండి ప్రవేశిక భారత పౌరులందరినీ చేకూర్చుటకు అంగీకారాన్ని ప్రకటిస్తుంది అన్నాడు సో మనందరికీ తెలుసు నమ్మకంలో విశ్వాసంలో ఆరాధనలో స్వేచ్ఛని మన భారత ప్రభుత్వ భారత రాజ్యాంగం అనేది కల్పించింది ఈ ఈ పదజాలం అనేది ఇంపార్టెంట్ అండి నమ్మకము మరియు విశ్వాసము మరియు ఆరాధనలో స్వేచ్ఛ అనేది మీరందరికీ తెలిసిందే రాజ్యాంగంలో మృతపరంగా మిగిలిపోతుందని మిగిలిపోయిందని అంబేద్కర్ గారు భావించినటువంటి ఆర్టికల్ ఏది త్రీ సెవెంటీ త్రీ ఫిఫ్టీ సిక్స్ అండ్ థర్టీ టూ అండ్ సిక్స్టీన్ సో బిట్ నుంచి మనం ఇంకో బిట్ని కూడా తయారు చేయాలి సో థర్టీ టూ గురించి ఏమన్నారైనా భారత రాజ్యాంగపు ఆత్మని చెప్పి జరిగింది త్రీ సెవెంటీ గురించి మనకు తెలిసిందే సో మిగిలింది త్రీ ఫిఫ్టీ సిక్స్ ఈజ్ ఆన్సర్ త్రీ ఫిఫ్టీ సిక్స్ దేని గురించి తెలుపుతుందో కామెంట్ రూపంలో తెలియజేయగలరు భారత రాజ్యాంగంలో ఎందులో ప్రవేశికలో ప్రస్తావించిన ఆర్థిక రాజ్య ఆర్థిక న్యాయం గురించి పేర్కొనబడినది ప్రవేశికలో ప్రస్తావించినటువంటిది ఏది ఆర్థిక న్యాయం గురించి పేర్కొనబడింది తొమ్మిదో షెడ్యూల్ పదో షెడ్యూల్ ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలు ఇది మీరు ఖచ్చితంగా పెట్టగలరు ఆర్థిక న్యాయము అనే పదం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా రిలేటెడ్గా ఉండే దేని గురించి ఆర్థిక సూత్రాల గురించి దీని గురించి భారత ప్రభుత్వము తొలి రాజ్యాంగ సవరణ చేసింది నైన్టీన్ ఫిఫ్టీలోనే చేసింది తొలి రాజ్యాంగము రాజ్యాంగ సవరణ ఏ తేదీన జరిగిందనేది చాలా నెలలు బిట్ అడగడం జరిగింది స్టాక్ బిట్ అది సో ఎవరైతే దీన్ని చూస్తున్నారో భారత ప్రభుత్వము చేసినటువంటి తొలి రాజ్యాంగ సవరణ ఏ సంవత్సరము ఏ తేదీన చేశారో కామెంట్ రూపంలో తెలియజేయండి ఐవర్ జెన్నింగ్ మన రాజ్యాంగాన్ని ఈ క్రింది విధంగా ప్రస్తావించాడు ఒకటి భారత రాజ్యాంగము న్యాయ నాయకుల స్వర్గము భారత రాజ్యాంగం భూలోక స్వర్గము భారత రాజ్యాంగం న్యాయమూర్తుల స్వ స్వర్గం భారత రాజ్యాంగం న్యాయవాదుల స్వర్గము సో ఐవర్ జెన్నింగ్ అనేటువంటి వ్యక్తి భారత రాజ్యాంగాన్ని ఈ విధంగా పిలిచాడు నేను చెప్పాను కదా వ్యాఖ్యానాల గురించి ఖచ్చితంగా బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎప్పటికైనా కానీ ఆయన అనిది న్యాయవాదుల స్వర్గం అని సో మనం కన్ఫ్యూజ్ చేయడానికి న్యాయమూర్తులు అని కూడా ఇచ్చున్నారు ఇక్కడ ప్రవేశిక రాజ్యాంగానికి కీ నోట్ అన్నది ఎవరు బెర్నాడ్ షా ఎర్నెట్ పార్కర్ అంబేద్కర్ అండ్ రాజేంద్ర ప్రసాద్ చాలా ఇంపార్టెంట్ అండి ఇలాంటివన్నీ కూడా పెట్టండి ఆన్సర్ ఎర్నెస్ట్ పార్కర్ తర్వాత వచ్చేసి ఈ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదు అన్నటువంటి వ్యక్తి ఎవరు బిఆర్ అంబేద్కర్ మహావీర్ త్యాగి కేటీ షా అండ్ కేఎం మున్షి సో ఈ బిట్ చాలా ఇంపార్టెంట్ కారణం ఏంటంటే భారత రా రాజ్యాంగంలో ప్రవేశిక అంతర్భాగం అన్నది ఎవరు అని ఒక వ్యక్తి అన్నారు అన కాదన్నది ఎవరు అనేది ఇక్కడ అడిగారు సో మీరు ఆన్సర్ పెట్టండి తర్వాత నేను చెప్తాను దీని గురించి ఆన్సర్ వచ్చేసి మహావీర్ త్యాగి అండి అంతర్భాగం అన్నది బాబు రాజేంద్ర ప్రసాద్ గారు అంతర్భాగం కాదన్నది మహావీర్ త్యాగి సో దీని నుంచి దానికి రిలేటెడ్ చేసుకుని చదవడం కూడా పాలిటీలో చాలా ఇంపార్టెంట్ అండ్ ట్వంటీ వన్ బిట్ సౌభ్రాతృత్వం అనే పదాన్ని రాజ్యాంగ ప్రవేశికలో చేర్చాలని ప్రతిపాదించినటువంటి వ్యక్తి బిఆర్ అంబేద్కర్ రాజేంద్ర ప్రసాద్ కృష్ణస్వామి అయ్యర్ నర్సింగారావు రావు ఎన్నోసార్లు అడిగారు ఈ బిట్ని పంచాయతీ సెక్రటరీలకి గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ విఆర్ఓస్ హాస్టల్ వెల్ఫేర్ ఇలాంటి వాటిలో ఉన్నారు ఆన్సర్ బిఆర్ అంబేద్కర్ ట్వంటీ టూ బిట్ అండి ప్రవేశికలో ప్రస్తావించిన లౌకిక అనే పదం గురించి మన రాజ్యాంగంలో ఎన్నో ఆర్టికల్లో పేర్కొన్నారు మీరు చేయాల్సిన ప్రాథమిక పని ఏంటంటే ఒకటి నుంచి యాభై ఒకటి వరకు ప్రతి ఆర్టికలు కంఠస్థమైన చేసి ఉండాలి లేదంటే మాత్రం పార్టీ పార్టీలో దాదాపు రెండు మూడు బిట్లు మిస్ అవుతారు ఆప్షన్స్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఎలిమినేట్ చేస్తా వద్దాం ట్వంటీ టూ కాదు ఎందుకు కాదు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇరవై రెండు ఆర్టికల్ అక్రమ నిర్బంధనలు చేయరాదు సెకండ్ ఆప్షన్ ట్వంటీ త్రీ తప్పు ఎందుకు మానవుల అక్రమ రవాణా అనేది చేయకూడదు మనుషుల క్రయ విక్రయాలు ట్వంటీ ఫోర్ కూడా తప్పు కారణం చిన్నపిల్లల చేత పని చేయించుకోకూడదు ఆప్షన్ ఈస్ ట్వంటీ ఫైవ్ సో ఈ విధంగా చేసుకుంటే తప్ప మనకి పాలిటీలో గుడ్ స్కోర్ రాదండి అందుకే ప్రతి ఆర్టికల్ తెలిసి ఉండాలా వన్ టు ఫిఫ్టీ వరకు మాత్రం ప్రవేశికను ఇప్పటి వరకు ఎన్నిసార్లు సవరించారు నాలుగు సార్లు రెండు సార్లు మూడు సార్లు ఒక్కసారి సో మీరందరికీ తెలిసిందే పంతొమ్మిది వందల సంవత్సరంలో నలభై రెండవ ఆర్టికల్ ద్వారా రాజ్యాంగ ప్రవేశికని సవరించారు తర్వాత ఎప్పుడు చేయలేదు సో దీనికి ఆన్సరు ఒకసారి మాత్రమే అండ్ ట్వంటీ ఫోర్ అండి భారత రాజ్యాంగ ప్రవేశిక సాధించవలసిన లక్ష్యం ప్రవేశిక సాధించవలసిన లక్ష్యం అని అడిగారు ఆప్షన్స్ చదవండి బాగుంటుంది ఇది సాంఘిక ఆర్థిక మరియు రాజకీయ న్యాయము సమాన హోదా మరియు అవకాశము ఆలోచన భావ ప్రకటన నమ్మకము ఆరాధన విషయాల్లో స్వేచ్ఛ మూడు వ్యక్తి గౌరవాన్ని జాతి జాతి జాతీక్యతను సమగ్రతను పెంపొందించి సౌభ్రతత్వాన్ని పెంపొందించడం సో ఇవన్నీ కూడా మనకి పాజిటివ్గానే కనపడుతున్నాయి సో ప్రవేశిక ఇవన్నీ కూడా చెప్పు ఉంటుందని చెప్పి మనం అర్థం చేసుకోవాలి సో ఆన్సర్ ఈస్ ఆల్ ఆఫ్ దివో ఈ బిట్టు మీ అందరికీ రెండు వేల పదహారు గ్రూప్ టూ ప్రిలిమినరీలో కనపడుతుంది బిట్టు కావాలంటే చూడండి ఏ వరుస క్రమంలో ఇవ్వబడిన పదాలను భారత రాజ్యాంగం ప్రవేశికలో పేర్కొనబడింది ఒకసారి చదవండి నేను చెప్పేదానికని మీరు చదవండి సో మీ అందరికీ తెలుసు మిషన్ ఏపీపీఎస్ అమ్యూజింగ్ స్టాఫ్ వారు ఇలాంటి బిట్లకి సినానిప్సి ఇస్తూ ఉంటారు మీరు ఒక కోడ్ గుర్తుపెట్టుకోండి ఎస్ఎస్ ఎల్పిజి ఎస్ అంటే గుర్తుపెట్టుకోండి సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర సో ఆన్సర్ ఆన్సరీస్ ఫస్ట్ వన్ చూడండి సార్వభౌమ ఎస్ సామ్యవాద ఎస్ లౌకిక ఎల్ ప్రజాస్వామ్య పీ గణతంత్ర జీ సో ఆన్సర్ ఈజ్ ఏ ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయండి కాబట్టి మనము కాకపోతే మనము కమిట్మెంట్ ఇచ్చున్న సందర్భంగా మిషన్ ఏపీఎస్ భాగంగా గ్రూప్ టూలో ఉన్నటువంటి బిఎస్ఎల్ హనుమంతరావు బుక్ని డీకోడిఫికేషన్ చేశాక ఇలాంటివన్నీ కూడా చేద్దామనే ఉద్దేశంతో మేము ఆగున్నాము సో ఇరవై ఆరో అండి రాజ్యాంగాన్ని ఆమోదించే నాటికి అందులో ఎన్ని ఉన్నాయి నిబంధనలు కావచ్చు షెడ్యూల్ కావచ్చు భాగాలు కావచ్చు మనం వీటిని ఆప్షన్ ఎలిమినేట్ చేస్తూ వద్దామండి కారణం ఏంటంటే పదకొండో షెడ్యూల్ ఇటీవల కాలంలో వచ్చింది ఆమోదించే కాలానికి పదకొండు షెడ్యూల్స్ లేవు పది షెడ్యూల్స్ కూడా లేవు కారణం పదో షెడ్యూలు ఇందిరాగాంధీ గారి రాజీవ్ గాంధీ గారి గవర్నమెంట్లో వచ్చింది ఏది పార్టీలు మారుతారు కదా దాని గురించి పార్టీ ఫిరాయింపులు దాని గురించి తర్వాత ఇది కూడా కాదు తొమ్మిదో షెడ్యూలు కారణం భూ సంస్కరణలకు సంబంధించిన షెడ్యూలు నైన్టీన్ ఫిఫ్టీలో మెహూరు గవర్నమెంట్లో జరిగింది సో ఆన్సర్ ఈస్ త్రీ నైంటీ ఫైవ్ ఆర్టికల్స్ ఎయిట్ షెడ్యూల్స్ అండ్ ట్వంటీ టూ పార్ట్స్ ట్వంటీ సెవెన్ బిట్ భారత రాజ్యాంగము ఏ రాజకీయ తరహా వ్యవస్థను ఆచరిస్తుంది ప్రజాస్వామిక వ్యవస్థ పార్లమెంటరీ ప్రజాస్వామ్య తరహా వ్యవస్థ అధ్యక్ష తరహా వ్యవస్థ సమాఖ్య తరహా పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ మనది సింపుల్గా చెప్పేసరి బిట్టు పార్లమెంటరీ ప్రజాస్వామ్య తరహా వ్యవస్థ అండ్ ట్వంటీ నైన్త్ బిట్ ట్వంటీ ఎయిత్ భారత రాజ్యాంగ ప్రాథమిక స్వరూపం అంటే ఒకసారి బాగా చదవండి చూడ్డానికి బిట్టు సింపుల్గా ఉంటుంది రాజ్యాంగ లక్షణాలు అతి ముఖ్యమైనవి వాటిని సవరించడానికి వీలు లేదు ప్రాథమిక హక్కులను కుదించడం కానీ తొలగించడం కానీ కుదరదు మూడు వందల అరవై ఎనిమిది ప్రకారం ప్రకారం తప్ప రాజ్యాంగాన్ని సవరించడానికి వీలు లేదు ప్రవేశిక రాజ్యాంగంలో భాగం కానందున దాన్ని సవరించలేము సో వీటిలో ప్రాథమిక స్వరూపం అంటే రాజ్యాంగ లక్షణాలు అతి ముఖ్యమైనవి వాటిని సవరించడానికి వీలు లేదు దీనికి సంబంధించి కేశవనంద గారి కేసులో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది రాజ్యాంగ యొక్క మౌలిక స్వరూపాన్ని చెడగొట్టకుండా మీరు దాని యొక్క అధికారాలు దాని యొక్క పరిధిని పెంచవచ్చు కానీ కుదించడానికి వీలు లేదన్నారు అంటే అతి లక్షణాలని మాత్రం మనం ఏమీ చేయడానికి లేదనేది ముఖ్య ఉద్దేశం అక్కడ మన దేశం పేరును రాజ్యాంగంలో ఏ విధంగా పొందుపరిచారు చూడ్డానికి బిల్ బిట్టు ఒక రకంగా కనిపించవచ్చు బట్ ఇలాంటివి మన టైం బాగాలేనప్పుడు పడేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఆన్సర్స్ ఆప్షన్స్ చదువుతున్నాను ఇండియా భారత్ హిందుస్థాన్ అఖండ భారత్ సింధుస్థాన్ ఇంగ్లీష్ పిల్లలకి అయితే బాగా ఐడియా ఉంటుంది ఇండియా దట్ ఈజ్ భారత్ అని చెప్పి అక్కడ స్టా స్టార్ట్ అవుతుంది సో తెలుగులో ఇండియా భారత్ అని ఉంటుంది థర్టీ ఎయిత్ క్వశ్చన్ అండి ముసాయిదా రాజ్యాంగాన్ని పరిరక్ పరీక్షించడానికి ఏర్పాటు చేసిన కమిటీ చైర్మన్ ఎవరు ఏ కృష్ణస్వామి అయ్యర్ ఏ రామస్వామి అయ్యర్ ఏ కృష్ణస్వామి మొదలియార్ ఫోర్ రాజేంద్ర ప్రసాద్ ఈ బిట్టు తటకాని మనల్ని రాజేంద్ర ప్రసాద్ దగ్గరికి తీసుకెళ్తుంది కానీ ముసాయిదా రాజ్యాంగం పరీక్షించడానికి ఏర్పాటు చేసిన కమిటీ అల్లాడి కృష్ణస్వామి అయ్యార్ అనమాట సో ఆన్సర్ ఈస్ థర్టీకి ఏ మీరు ఖచ్చితంగా దీన్ని అటెంప్ట్ చేయండి ఎందుకంటే ఇప్పుడు ఒక థర్టీ మినిట్స్ మీరు కేటాయించి ఒక రాయగలుగుతున్నారంటే అది మీకు పెద్ద టైం వేస్ట్ ఏం కాదు ఇలాంటి టైంలో ఇలాంటి ప్లాట్ఫామ్స్ మీరు ఖచ్చితంగా యూజ్ చేసుకుంటే నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఖచ్చితంగా మీరు అటెంప్ చేశాక స్కోర్స్ కింద డిస్కస్ చేసుకోండి అప్పుడు ఎవరెవరు ఎంత చదువుతున్నారో ఏంటి అనేది మీకు అర్థమవుతుంది నేను చెప్పినటువంటి కొన్ని అడిగాను కదా క్వశ్చన్స్కి వాటి ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి తద్వారా మీకు అవేర్నెస్ వస్తుంది కొంత కొత్తగా వచ్చిన పిల్లల్ని గైడెన్స్ చేసే అవకాశం వస్తుంది అంతా కూడా బాగుంటుంది ఇంకోటి మీ అందరిని ఇంకొక విషయం అడగదలుచుకున్నాను ఇట్లా బిట్లని ఇట్లా రన్నింగ్ కామెంటరీ లేకుండా డైరెక్ట్గా ఒక ముప్పై బిట్లని ఒక పది నిమిషాల్లో పోస్ట్ చేస్తే ఏ విధంగా ఉంటుంది అంటే బిట్ని డిస్ప్లే చేస్తుంటాము డైరెక్ట్గా టెన్ మినిట్స్ టెన్ సెకండ్స్ గ్యాప్ ఇచ్చి సెకండ్ బిట్కి వెళ్తాం టెన్ సెకండ్స్ గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ బిట్కి వెళ్తాం ఇలా పది నిమిషాల్లో ముప్పై బిట్లని మీకు చేత చేపించేసి లాస్ట్లో ఇస్తే బాగుంటుంది కదా అని చెప్పి అమేజింగ్ స్టఫ్ టీము ఒక ప్రపోజల్ పెట్టింది దీని గురించి ఒకసారి ఆలోచించి మీకు మీరు విలువైనటువంటి మీ ఫీడ్బ్యాక్ ఇస్తే తదుపరి ఎపిసోడ్ మేము ఆ విధంగా ప్లాన్ చేస్తాం ఇంకోసారి చెప్తాను చూడండి ఒక పది నిమిషాల వీడియోలో ముప్పై బిట్లని ఫస్ట్ ఒకటో బిట్ కనపడుతుంది ఆ బిట్టు మీరు చదవడానికి పదిహేను సెకండ్లు ఆన్సర్ పెట్టడానికి పది సెకండ్లు అంటే పదిహేను సెకండ్లు సో ఆ రకంగా మొత్తము ఒక ముప్పై సెకండ్లు టైం నేను తీసుకుంటే ఒక్కొక్క బిట్ నుంచి ముప్పై సెకండ్లు గ్యాప్లో అన్ని బిట్లు మనం ఫిల్ చేసుకుంటా పోతాం సో ముప్పై మూడు తొమ్మిది వందల సెకండ్స్ అంటే పదిహేను సో ఫిఫ్టీన్ మినిట్స్లో మీకు ఆ ఎపిసోడ్ అయిపోయింది సో ఫిఫ్టీన్ మినిట్స్లో మీరు ముప్పై క్వశ్చన్లు ఆన్సర్ చేస్తున్నారండి రేపు ఉదయం నా నెగిటివ్ స్కోర్ని అవన్నీ కూడా కన్సిడర్ చేసుకొని మీ యొక్క అక్యూరెసీ అనేది మీరు తెలుసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది సో వీడియో చూసే ప్రతి ఒక్కరిని నేను కోరుతున్నాను దయచేసి మీరు దీనికి సంబంధించిన ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఓటింగ్ లాగా పెట్టండి తద్వారా మేము రాబోయే ఎపిసోడ్లో మేము కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ టెస్ట్ హ్యాస్ బీన్ ఎండెడ్ తర్వాత టెస్టు వాటి గురించి మేము మీకు పోస్ట్ ద్వారా తెలియజేస్తాము ఈ మిషన్ ఏపీఎస్సిలో భాగంగా పాలిటీకి సంబంధించిన మ్యారథాన్ అనే టెస్ట్ సిరీస్ అనేది ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఈ మంత్ ఎండింగ్ కల్లా మనము టోట పాలిటీలో ఉన్నటువంటి చాప్టర్ వైజ్ టెస్టులు కంప్లీట్ చేసుకుని తర్వాత గ్రాండ్ టెస్టులకు వెళ్దాము దానికి కూడా ఒక ప్లాట్ఫామ్ రెడీ చేస్తున్నాము సో దయచేసి అమేజింగ్ స్టఫ్ మిషన్ ఏపీఎస్సి ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ గుడ్ నైట్